ఇంకా మీ పాటల విషయానికి వస్తే సార్ ముఖ్యంగా మీ పాటల్లో అమ్మ పాటలు ఎక్కువ ఉన్నాయి అంటే సృష్టికి మూలం అమ్మ కాబట్టి మన అమ్మ పాటలతోనే మన ఈ ఇంటర్వ్యూని కూడా మొదలు పెడదాం మీ సినిమాల్లో చాలా అమ్మ పాటలు ఉన్నాయి వాటన్నిటిని శాస్త్రి గారే రాశారు ప్రపంచంలోనండి అన్న లేని తమ్ముడు ఉంటాడేమో భార్య లేని భర్త ఉంటాడేమో బట్ తల్లి లేని కొడుకు మాత్రం ఉండడు సార్ కొడుకు గాని కూతురు గాని తల్లి ఉండాల్సిందే తల్లి లేకపోతే ఇంపాసిబుల్ అండి అంచేత ప్రథమంగా అందుకని ఎవరు ఎవరికి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ అమ్మ గురించినటువంటి ఎక్స్పీరియన్స్ దాన్ని అంటారు అమ్మ చేతి ముద్ద అలగనండి మొదటిసారి మనం తింటాం కదా అదే మనకి టేస్ట్ ఫీలింగ్ ఉంటుందండి అంచేత ఆ అమ్మే వండాలండి మళ్ళీ ఇంకొక అమ్మ వండినటువంటి టేస్ట్ అది మామూలు అది వేరు మీ అమ్మ వేరు మా అమ్మ వేరు కానీ అందరూ అమ్మలే అమ్మలే అందరూ గొప్పవాళ్లే అది తల్లి గుణం అంటేనండి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ కూడా మా అమ్మ చేసినట్టుంది మా అమ్మ చేసినట్టుంది అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇంకా అంతకన్నా వరల్డ్ లో బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఉండదు సో అలాగా అంత అన్ని అందుకని నేను ఈ పర్టికులర్గా ఈ మదర్ సెంటిమెంట్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ ఎంచుకుంటూ వరుసగా వచ్చేవాడినండి చాలా బాగుంది సార్ యాక్చువల్గా నేను మీరు అమ్మ పాటల్లో యమలీలలో సిరిలోలు కించే చిన్ని నవ్వులే ఆ పాట అయితే సార్ నాకు తెలిసి తెలుగు సినిమా చరిత్రలో తెలుగు సినిమా ప్రేక్షకులు తమ పిల్లలు పాడే జోల పాడడానికి ఉపయోగించేవి రెండు పాటలు ఒకటి కళా తపస్వి విశ్వనాథ్ గారి సినిమా స్వాతిముత్యంలో లాలీ 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 ఆ తర్వాత మళ్ళా మీ పాటే మహానుభావుడు అండి ఎంత ఆయన 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 ఇచ్చినటువంటి పాట అది సిరిలలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు అందరూ పెన్నలో ఇంకు చుక్కలు పోసుకుని రాస్తారు కానీ ఈయన మాత్రం తేనె చుక్కలు పోసుకుని రాస్తాడండి అది ఈయన స్పెషాలిటీ అందులో ఉదాహరణకి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కదా పాట సిరిలలికించే ఏమి పోసాడంటే అందులో తేనె అంతే కదా అమ్మ అమ్మ గురించి చెప్పినటువంటి దాంట్లో ఆయన పోసిన తేనె మామూలు తేనె కాదండి అది మీకోసం పల్లవి ఒకసారి ప్లీజ్ గుర్తు తెచ్చుకుందాం సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికూనా చూసారా అక్కడ ఎంత చక్కటి దీవెన ఉందో ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికూనా ఒక్కొక్క పదాన్ని తూకం వేసినట్టు ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు ఇది ట్యూన్కి రాసిన పాటనే సార్ ట్యూన్కి రాసిందండి అసలు ఆ ట్యూన్ అలాగే అంత ఆర్ద్రంగా ఉంటుంది ఆ ప్రతి తతకారానికి పడిన పదం ఆయన దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఉందండి అదేంటేనంటే ఆయన మొత్తం మనకి పాట అంతా ఇచ్చేసిన తర్వాత పాట పాడించేసుకున్న తర్వాత పాడి పాడేవాళ్ళు ఎవరు అతను బాలు గారు అద్భుతాలు మామూలుగా ఉండదండి ఈ ఈయన తేనె చుక్కలు పోస్తే ఆయన గొంతులోంచి తేనె చుక్కలు పోస్తాడు ఆయన మొత్తం మీద వీళ్ళందరూ సంథింగ్ డిఫరెంట్ మిరాకిల్స్ అండి ఇలాగ వీళ్ళు చేసిన తర్వాత ఆ పాట ఒక్కసారి కనుక మనం వింటూ ఉంటే ఆ పాట మనకి పిక్చర్ చేసేసి చెప్పుద్దండి ఇది ఇలా ఉంటే బాగుంటుంది ఇది ఇలా ఉంటే బాగుంటుంది అంటే ఇట్ ఇట్ సెల్ఫ్ విల్ గైడస్ గైడస్ ఒక డైరెక్టర్ తను రాసిన పాటే గైడ్ చేస్తూ ఉంటుందండి నన్ను ఇలా తెయ్యి నన్ను ఇలా తెయ్యి ఇక్కడ ఈ విషయం ఇలా చెప్పు అని మీకు సన్నివేశం కళ్ళ ముందు కనపడేలాగా ఆయన రాసినటువంటి రాతలు ఉంటాయి అది గొప్పతనం అంటే మీరు బాలుగారు అన్నారు కాబట్టి ఈ రెండో చరణం నాకు ఒకటి అది పెద్ద అయ్యాక అబ్బాయి అది అమ్మ ఒడిలో పడుకుని ఎంత ఆ ఒక్క నాలుగు లైన్లే పాడతారండి ఆయన అసలు వేష మొదటి అడుగు అమ్మ వేలేవుతగా నేర్చ మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా అసలు అంటే జీవిత సత్యాలండి ఇవన్నీ ఎవరికైనా అన్వేదించుకోవచ్చు ఎందుకంటే ప్రతి చిన్నపిల్లడు అమ్మ 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 అనే కదా అంటాడు అమ్మ పేరే ఆదిగా నాలో అణువు అణువు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా
చెప్పినట్టే ఇందాకలా శాస్త్రి గారు, శాస్త్రి గారు, బాలు గారు, చిత్ర గారు, కృష్ణారెడ్డి గారు, అయ్యో వీళ్ళందరూ కాంబినేషన్లో ఇలాంటి మాటలు. నేను సర్వసామాన్యుండండి, మహానుభావులు వీళ్ళందరూ ఉన్నావు, వీళ్ళందరినీ ఉపయోగించుకుంటున్న వాడిని అంతే సార్. అంతే, నిండుకొండ ఎప్పుడు తొణకదు, అన్నీ వడ్డించిన విస్తరాత్రి విస్తరాకు ఎప్పుడు అలాగే ఉంటుంది. అలాగా మీ సంస్కారం అది అంటే అంత మంచి పాటలని అందించారండి. అలాగే అమ్మ పాటల గురించి చెప్పుకుంటూ వెళ్తే అన్ని పాటలు మనం డిస్కస్ చేయలేకపోవచ్చు, కానీ వేరే ఒక సందర్భంలో అంటే కొడుకే అమ్మకి అమ్మలాగా పాడే సందర్భం మనకి, నాలో నిన్ను చూసుకోగా, నాతో మురిపించుకోగా, ఒళ్ళు పాపాయినావమ్మా, నిత్యం కాపాడుతున్న నీలా నే పెంచగలన, ఇంకా పసివాడినేగా అమ్మా, రామరక్షయ నిలాల పోసిన, శ్యామలాలి అని లాలి పాడిన, బువ్వ పెట్టిన, బుజ్జగించిన, చెయ్యి పట్టుకొని నడక నేర్పిన, అమ్మను మించిన అమ్మను నే కాగలనా. అసలు పిల్లాడు అమ్మలాగా పాడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, కానీ మీరు చెప్పాలి సార్, అంటే ఆ సందర్భాన్ని ఎలా సృష్టించడం, అసలు పిల్లాడి చేత అమ్మ పాట పాడించాలనే థాట్ ఎలా? మీరు పాడుతూ ఉంటే నేను అందులో మమైకు అయిపోయాడి. అప్పుడు శాస్త్రి గారు, అప్పుడు శాస్త్రి గారు రాసిన పద్ధతి, శాస్త్రి గారు మళ్ళీ ఆయన ఇన్వాల్వ్ అయిపోయి ఆయన పాడిన ఇవన్నీ వరుస పెట్టి గుర్తుకొచ్చేస్తున్నాడండి మహానుభావుడు. అది గుర్తుకొచ్చిన వెంటనే మళ్ళీ ఆయన లేరు అన్న నిజం కూడా గుర్తొచ్చి ఒకవైపు నుంచి బాధ, ఇంకోవైపు నుంచి ఆనందం, ఇంకోవైపు నుంచి ఆయన మిగిలిచినటువంటి అపారమైన ప్రాపర్టీస్ ఆఫ్ సాంగ్స్, అసలు ఇట్లా తలుచుకుంటా ఉంటే ఏంటి ఇది జరిగిందంతా నిజమేనా, ఎలా అంటే జరిగినదంతా నిజమని కాస్త తెలియజేయవా తీయగలగని ఒక పాట ఒకటి, అది ఆయనే రాశాడండి ఊయల సినిమాలో. అంటే జరిగినదంతా నిజమని కాస్త రుజువు చేయవా తీయగా, అంటే ఒక అందులో సన్నివేశం ఏంటి అని అంటే ఒక భార్యకి కడుపు వస్తే ఇదంతా నిజమే అని చెప్పేసి నాకు నువ్వు చెప్పవా అని చెప్పి అడగటం సందర్భం అండి అది. ఇప్పుడు ఈయన పాటలు తలుచుకున్నట్టయితే ఈ పాటలన్నీ నువ్వు రాసేయడం, మేము రాయించేసుకోవటం, అవన్నీ షూట్ చేసేయడము, అది శభాష్ అని చెప్పేసి పబ్లిక్ అనడము, ఇదంతా జరిగిపోయిందా, ఇంత గొప్పవన్నీ ఇలాగే ఇలాగే జరిగిపోతా వెళ్ళిపోతున్నాయి, ఇలాంటి భావం అండి. నిజమే సార్, మీరు కూర్చున్న ప్లేస్లోనే బాబాయ్తో కలిసి ఇక్కడ కూర్చునే వారు ఆయన కూర్చుని చెప్పారండి నాకు, ఒక రెండు రోజుల పాటు చేసిన కార్యక్రమం, ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి ఆయన మనకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు, కానీ అది నిజంగా జరిగిందా, అంతటా అదృష్టానికి మనం నోచుకున్నావా అనే ఫీలింగ్ నిజంగానే కలుగుతుంది. మహానుభావుడండి, ఒక రకంగా మనం అందరం అదృష్టవంతులే, మీరు కొంచెం ఎక్కువ ఎక్కువ గడపగలిగే అదృష్టం నాకు దక్కటం వల్ల అంతే తప్పండి. అంటే నేను అనేది ఇప్పుడు అమ్మ పాటలని మీరు రకరకాల సందర్భాల్లో రకరకాల పాత్రలతో, కేవలం అమ్మ పాట అండి జనరల్గా ఒక పిల్లాడికి అమ్మ పాడేది, ఇప్పుడు మొదటిదేమో అమ్మ పిల్లాడికి పాడేది సిరిలోకించే, ఇప్పుడు ఇక్కడ పిల్లాడే అమ్మకు పాడేది అభిషేకంలో. అవును, పిల్లాడే అమ్మకు పాడతాడు, అమ్మ ఎంత గొప్పదో చెప్తున్నాండి. అందులో ఒక రెండు పదాలు ఉన్నాయండి, అమ్మ లేని బ్రహ్మ చేసేది మట్టి బొమ్మ, మనిషిగా మలిచేది కనిపించు తల్లి మహిమ, మనసును నిలిచేది ఆ మాతృమూర్తి ప్రతిమ, దేవుడు సైతము కోరిన దీవెన అమ్మ. బాబా చూసారా, దేవుడు సైతము కోరిన దీవెన, అంటే బ్రహ్మ అమ్మ లేని బ్రహ్మ అని మొదలుపెట్టి దేవుడు సైతము కోరుకున్నాడు నాకు ఒక అమ్మ ఉంటే బాగుండును కదా అని. దేవుడు కూడా ఏమైనా కోరిక కోరుకోవాల్సి ఉంటే ఆయన అమ్మ కావాలని కోరుకుంటాడని, ఇంకా ఇంతకన్నా ఎవరు చెప్పగలుగుతారు ఆ మహానుభావుడు తప్ప. సూపర్ సూపర్ సూపర్, అద్భుతమైన పాట నాకు. అలాగే అమ్మ పాటలో ఇంకొక సందర్భం బాగా నచ్చేది, అందాల పరంజి బొమ్మ అమ్మ ఏదంటూ బెంగపడకమ్మ, కడుపారని నుగన్న అమ్మ చూడలేదమ్మ నీ కంట చెమ్మ. చూసారా, పాటలు కనీసం కూడా రారు నా చేత కూడా మహానుభావుడు పాడించేస్తున్నాడు. మీరు ఎంత మీ ట్యూన్లు కనిపించడానికి అంత సింపుల్గా ఉంటాయి, కానీ అంతే మనసుకు హత్తుకుపోయేలా ఉంటాయి సార్, అందుకే నిలిచే ఈ పాటలు. ఇప్పుడు మీరే మొన్న మీతో
కాసేపు గడపడానికి వచ్చినప్పుడు సినిమా పాట గురించి ఒక మంచి మాట అన్నారు. సినిమా పాట చేయడానికి విద్వత్తు లేకపోతే చాలా అద్భుతమైన టాలెంట్ కాదు, మనిషి మనకేం కావాలి ప్రేక్షకుడికి ఏం కావాలి అనేది తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అని, అనుభూతి ముఖ్యమని. మీ మీ పాటలు అన్నిట్లోనూ ఇన్ఫ్యాక్ట్ మీరు చేసేవన్నీ ఎక్కువ మధ్యమావత రాగాల్లో ఉంటాయి, లేకపోతే నాలో నూతన అది కూడా మధ్యమావతి, చిలక ఏ తోడులు ఇవన్నీ. కానీ మీరు ఒక రాగంలో చేసినా కూడా ఏ ట్యూన్కి ఆ ట్యూన్ డిఫరెంట్గా వినిపిస్తుంది, ఏ ట్యూన్కి ఆ ట్యూన్ అంతే మన అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయేలాగా ఉన్నాయి సార్. ఇందులో మీరు అన్నట్టు అందాల పరంజి బొమ్మ అమ్మ ఏదంటూ బెంగ పడకమ్మ కడుపార నిను కన్నమ్మ చూడలేదమ్మ నీ కంట చెమ్మ, అంటే చనిపోయిన తల్లి సందేశాన్ని పిల్లాడికి ఘటోద్గజుడు రూపంలో మీరు చెప్పించారు. తను మరుగునున్నా నిను మరువదమ్మ కన్నీరు తుడిచే కబురంపెనమ్మ చెబుతాను వినవమ్మ అందాల పరంజి బొమ్మ. అలాగా ప్రతి సందర్భానికి మీరు అత్యద్భుతమైన పాటలు ఇచ్చారు. ఆ వాటిని అన్నింటినీ శాస్త్రి గారు రాయడం వల్ల ఏమండి, రాయిని శిల్పంగా మారుస్తారు, ఈయన ఇంకుని అదే తేనెని దాన్ని అక్షర రూపంలో మలిచేస్తాడండి. అక్కడ ఏంటంటే చూసి చూడగానే దేవుడు బొమ్మ చెక్కితే దండం పెట్టుకోవాలనిపిస్తుంటుందండి. ఇక్కడ ఈయన పాట చదువుతూ ఉంటే ఆ లోతుకి వెళ్ళిపోయి ఆ ఆయన అనుభవాన్ని మనకి ఏదైతే వినిపిస్తున్నాడో ఆ అద్భుతాన్ని ఆ అనుభూతిని మనకు పొందాలని అనిపిస్తుందండి. అందులో తడిచిపోవాలి, అమ్మ ప్రేమ గురించి చెప్తే తడిచిపోవాలని తడిచిపోయి తడిచి ముద్ద అయిపోవాలనిపిస్తుందండి. అంత చక్కటి రచన సంస్కారం ఆయనకుంది, చాలా బాగుంది సార్. ఆయన 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 రాసే వరబడి ఏదైతే ఉందో అది ప్రతిదీ కూడా అంత అద్భుతంగా మలిచేస్తాడండి. అంచేత ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఈయన అక్షర శిల్పి అంతే, అంతే అజరామరం, అజరామరమైనటువంటి శిల్పి అంతే.